వెల్కమ్ టు గ్రూప్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. గ్రూప్స్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిరుద్యోగ యువతకు శుభవార్తం చెప్పవచ్చు. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచుతూ గత సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వు ముగినుంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నియామకాల యొక్క ఏజ్ను మరొక సంవత్సరం పొడిగిస్తూ దీనిని 30/9/2019 వరకు పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఈ జీవోని ఈరోజు విడుదల చేసింది. కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు ఈ ఏజ్ లిమిట్ను పెంచుతుందా లేదా అనే సందేహం తొలగిపోయినట్లే. ఈనాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా నిన్న ప్రశ్న చూద్దాం. అమెరికా వ్యోమగామని రష్యా వ్యోమగాములను ఏ పేర్లతో పిలుస్తారని. సాధారణంగా అంతరిక్ష యాత్రికుల్ని వ్యోమగామి అంటారు, వీరిని ఆస్ట్రోనాట్స్ అంటాం. రష్యాకు చెందిన లేదంటే సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఆస్ట్రోనాట్స్ ఆర్ పీపుల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ బై ది నాసా టు వర్క్ ఇన్ స్పేస్. అదేవిధంగా కాస్మోనాట్స్ ఆర్ పీపుల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ బై రష్యా స్పేస్ ఏజెన్సీ టు వర్క్ ఇన్ స్పేస్. ఇదింటికి ప్రధానమైన తేడా ఇదే. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా అసామాన్య జాతితో మానవాళి అంతం, వీరిని సూపర్ హ్యూమన్స్గా దివంగత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నారు. తన మరణానికి కొద్ది రోజుల ముందు రాసిన వ్యాసాలను సంకలనం చేస్తూ బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్ పేరుతో ఒక పుస్తకం రూపంలో తాజాగా విడుదల కానుంది. ఇందులో ఈ అసామాన్య మానవుల గురించి ప్రస్తావించారు. ఇంతకుముందు ఈయన యొక్క పాపులర్ బుక్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ మనకు తెలిసిందే. అయితే ఈ పుస్తకంలో ప్రస్తుత సాధారణ మానవాళిని సమూలంగా అంతమొందించే సూపర్ హ్యూమన్స్ అనే ఒక తరం అనేది త్వరలోనే రానున్నట్టు, అత్యాధునిక జన్యు సాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామర్థ్యాలతో రూపొందిన ఆ సూపర్ హ్యూమన్స్ తో సాధారణ మనుషులకు ముప్పు రానుందని, వీరితో పోలిస్తే సాధారణ మనుషులు ఎందులోనూ పోటీ పడలేరని ఇందులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. నిన్నే మనం చెప్పుకున్నాం ఈ జీన్ ఎడిటింగ్ మగ ఎలుకల సహాయం లేకుండానే ఆడ ఎలుకల నుంచి ఈ జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి కొత్త ఎలుకల్ని పుట్టించారని మనం నేను చెప్పుకున్నాం. ఈ జీన్ ఎడిటింగ్ అనే ప్రక్రియను ఉపయోగించి జన్యువులను మార్చడం లేదా కొత్త జన్యువులను చేర్చడం ద్వారా ఈ సూపర్ హ్యూమన్స్ అనేది సాధ్యమవుతుందని, అలాగే సంపన్నులు తమతో పాటు తమ పిల్లల్లో డిఎన్ఏలో అవసరమైన మేరకు మార్పులు చేసి అద్భుతమైన జ్ఞాపశక్తి అలాగే వ్యాధి నిరోధక శక్తి అంతులేని మేధోశక్తిని పెంపొందించుకుని సూపర్ హ్యూమన్స్ గా మారతారని ఇందులో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేధో సామర్థ్యాన్ని భావోద్వేగాలను మార్పు చేసుకోగల జన్యు సాంకేతికతను మన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే అభివృద్ది చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని నివారించడానికి ముందు జాగ్రత్తగా మానవుల జన్యు క్రమంలో మార్పులను చేయడాన్ని నిషేధించేలా చట్టాలు రూపొందించాల్సి రావచ్చని కూడా ఆయన ఈ సంకలనాల్లో ఊహించారు. హత్యకు గురైన ఎల్ సాల్వడార్కు చెందిన ఆర్చ్ బిషప్ ఆర్నుల్పో రోమరో గాల్డ్మెస్ ఇంకా ఇటలీకి చెందిన పోప్ పాల్ సిక్స్లకు సెయింట్ హుడ్ హోదాను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. వీరితో పాటు ఇటలీకి చెందిన అనాథ బాలుడు జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా ఈ పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదాను ప్రసాదించారు. అయితే సెయింట్ హుడ్ ను పొందడం అంటే రోమన్ కేథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందడమే. ఒక వ్యక్తిని సెయింట్ హుడ్ గా ప్రకటించేందుకు 5 దశల ప్రక్రియను పాటిస్తారు. మన దేశంలో అమలు చేస్తున్న ఆధార్ వ్యవస్థ లాగానే మలేషియాలో కూడా ఆధార్ వ్యవస్థను అమలు చేయడానికి ఆ దేశం నిర్ణయించడం తెలుస్తుంది. ఈ సంవత్సరం మేలో భారత ప్రధాని మలేషియాలో పర్యటించినప్పుడు ఈ ఆధార్ తరహా వ్యవస్థకు సహాయం చేస్తున్నట్టు మాటిచ్చినట్లు, అందులో భాగంగానే ఆ దేశం యొక్క మానవ వనరుల మంత్రి కులా సెగారన్ నేతృత్వంలోని ఒక బృందం గత వారం భారత్లో పర్యటించింది. ప్రధానంగా మన దేశంలో ఉపయోగిస్తున్నట్లే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాయితీల్లో నకిలీ లబ్దిదారులను మోసాలను అరికట్టేందుకు మలేషియాలో కూడా వీటిని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వరకు మొత్తం జారీ చేయబడ్డ ఆధార్ కార్డ్స్ అనేవి 122.70 కోట్లు. అయితే దీనికి సంబంధించిన చట్టం కూడా చేశారు మనకు తెలిసిందే. ఆధార్ చట్టం అంటారు దీనిని. టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016 అంటారు. మొట్టమొదటి యుఐడి సంఖ్యను మహారాష్ట్రకు చెందిన నందుర్బార్ గ్రామ నివాసికి 29 సెప్టెంబర్ 2010 ఇవ్వడం జరిగింది.
అలాగే దీని నిర్వహణ నిర్మాణము రూపకల్పన అంతా కూడా యుఐడిఏఐ చేస్తుంది. ఉడాయ్ అంటాం దీన్ని, దీన్నే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు చైనా ఉపగ్రహ ప్రయోగం త్వరలో వచ్చే ఏడాది చేయనుంది. దీని యొక్క పేరు థియాంగ్ఖిన్. దీనికి సంబంధించి తొలిసారిగా 3 ఉపగ్రహాలను పంపించనుంది. ఇవి భూమి చుట్టూ ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తూ గురుత్వాకర్షణ తరంగాలను అన్వేషిస్తాయి. ఈ 3 ఉపగ్రహాల మధ్య దూరము, స్థానాల్లో మార్పులను అంచనా వేసేందుకు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే లేజర్ ఇంటర్ ఫెరోమెట్రీ సాంకేతికతను ఇందుకు ఉపయోగించనున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1916లోనే గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని తెలియజేశారు. విశ్వంలో విధ్వంసక శక్తివంతమైన పరిణామాలకు ఈ తరంగాలే కారణమని, అయితే వీటిని అన్వేషించడానికే చైనా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. సాధారణంగా రైల్లో జరిగే దొంగతనం, మహిళలపై నేరాలు, అలాగే వేధింపులు వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఉన్నపళంగా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురానట్లు రైల్వే పేర్కొంది. ఈ యాప్ పేరు 0FIR. ప్రస్తుతం ఏదైనా ఒక నేరం జరిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలంటే సంబంధిత పత్రాన్ని టీటీ నుంచి తీసుకుని ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ జాప్యాన్ని నివారించడానికి తాజాగా 0FIRను అందుబాటులో తెస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. ఈ యాప్లో ప్రత్యేకంగా మహిళల కోసం పానిక్ బటన్ కూడా ఉంటుంది. నిరాశ్రయులకు ఆదర్శ వసతి గృహాలు కల్పించినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయుల కోసం కనీసం రాష్ట్రానికి 2 చొప్పున ఆదర్శ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, దీని కింద ప్రతి రాష్ట్రం యొక్క రాజధానిలో ఒకటి, అలాగే మిగిలిన ప్రాంతాల్లో 10 లక్షల పైబడిన జనాభా ఉన్న చోట కనీసం 1 చొప్పున ఈ ఆదర్శ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే వీటికి సంబంధించిన నిర్వహణకి నిధులను కేంద్రం సమకూరుస్తుంది. ఇవి దశల వారీగా రానున్నాయి. అలాగే దీనికి సంబంధించి ముందుగా 6 రాష్ట్రాలను గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ గృహాల్లో పరిశుద్ధ జలము, క్రీడా మైదానము, టీవీ సామాన్లు భద్రపరుచుకునే ఏర్పాట్లు, అలాగే సామూహిక వంటగది వంటి సదుపాయాలను కల్పించనున్నారు. ఇంధన రంగంలో మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలపై చర్చించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం ఈరోజు జరగనుంది. ప్రధానంగా గ్యాస్ చమురును వెలికితీయడంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడానికి, అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే నవంబర్ 4 నుంచి ఇరాన్పై అమెరికా కొత్త ఆంక్షలు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై కూడా దీనిపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకానున్న వారు సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్, అలాగే బీపీ బ్రిటిష్ పెట్రోలియం సీఈఓ బాబ్ డూడ్లే, టోటల్ అధ్యక్షుడు ప్యాట్రిక్ ఫయానే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అలాగే వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్, ఒపెక్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ బర్కిండో, అలాగే భారత ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వీరితో పాటు ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ చైర్మన్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. పిల్లలకు సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి పెంచేందుకు లండన్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ తూర్పు లండన్లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం 3D ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ ఫెయిర్ సంస్థ పిల్లల్లో సైన్స్ మరియు గణితంపై ఆసక్తి పెంపొందింప చేసేందుకు చేస్తున్న కృషిలో భాగంగా సెయింట్ హెలెన్స్ ప్రైమరీ పాఠశాలతో కలిసి ఈ సరికొత్త 3D ఆహార పదార్థాలను తయారు చేసింది. ఒడిశా పోలీసుకు అశోక్ చక్ర. 2008 ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో దాడి జరిపారు. ఆ పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 16న ఒడిశా పోలీస్ అధికారి ప్రమోద్ కుమార్ సత్పతి మరణించారు. కేంద్రం తాజాగా ఈయనకు అశోక్ చక్ర అవార్డును ప్రకటించింది. ఈయన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ యొక్క అసిస్టెంట్ కమాండెంట్. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించే స్మారక స్తూపంపై ఈ ప్రమోద్ కుమార్ సత్పతి యొక్క పేరును కూడా చేర్చనున్నట్లు కేంద్రం తెలియజేసింది. దీనిని నరేంద్ర మోదీ 21వ తేదీన ఈ నెల ఆవిష్కరించనున్నారు.
ఇక క్రియర్లు రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, ఇంకా గ్యారీఫీల్డ్, సోబర్స్ లకు మాత్రమే ఘనత ఉన్న ఒకే ఓవర్లో 6 సిక్స్ల ఘనతను తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్లో కాబూల్ జ్వానన్ జట్టు ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టి వీరి సరసన చేరాడు. బాల్క్ లెజెండ్స్ బౌలర్ మజారీ బౌలింగ్లో ఇతను 6 సిక్స్లు కొట్టాడు. అలాగే ఇదే మ్యాచ్లో T20లో యువరాజ్ సింగ్ పేరు ఉన్న వేగవంతమైన అర్ధశతక రికార్డును కూడా ఈయన అందుకున్నాడు. ఇక నేటి ప్రశ్న, UIDAI యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? దీనికి సంబంధించి సరైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.